శ్రీమాత్రే నమః. పడుకునే ముందు ఒక మంత్రం పఠిస్తే దుస్వప్నాలు అనేవి రావు. మనం నిద్రపోగానే మనకి పూర్వజన్మలు అవన్నీ కూడా కళ్ళలో కొన్నిసార్లు మన ఆత్మ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. పూర్వజన్మలు, అనేకమైనటువంటి పొద్దున్న రాత్రి మనం మాట్లాడుకునే అంశాలు, ఇలా రకరకాల అంశాల మీద మన మనసు వెళుతూ ఉంటుంది. ఇవి కొన్ని సందర్భాల్లో పీడకలు వస్తుంటాయి. కొన్నిసార్లు ఆత్మలు ఏవైతే ఉంటాయో మన అంతరాత్మని ఇబ్బంది పెట్టడానికి కొన్ని చేస్తుంటాయి. చూడండి, కత్తితో కోసిన వెంటనే ఆ పెయిన్ మనం ఫీల్ అవుతాం. ఎవరైనా పీక పట్టుకున్నట్టు చేసిన వెంటనే ఆ పీక పట్టుకున్నప్పుడు ఆ గాలాడకుండా ఉండేటటువంటి ఆ సిచ్యువేషన్ మనం ఫీల్ అవుతాం. అంటే ఖచ్చితంగా ఈ కనిపించినటువంటి వాటిలో కొన్ని శక్తులు అనేవి ఉంటాయి. ఆ శక్తుల ప్రభావం కూడా మనకు ఉంటుంది. అటువంటి సందర్భాల్లో మనం నిద్రించేటప్పుడు ఈ మంత్రాన్ని పఠించాలి. రామస్కందం హనుమంతం వైనతేయం వృకోధరం శయనేయ పటే నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. ఈ మంత్రం చక్కగా జాగ్రత్తగా పడుకునే ముందు బెడ్ మీద కూర్చొని ఆ స్వామిని దండం పెట్టుకొని ఈ మంత్రం జపించి ఎవరు నిద్రపోతారో వారికి పీడకలలు రానివ్వరు. పొద్దునే లేచి ఒకవేళ పీడకలు వచ్చాయనుకోండి, ఇది చదువుకున్నాం, మన పీడకలు మ్యాక్సిమం రావు. ఒకవేళ వస్తే ఓం సహస్ర పరమాదేవ్యై నమః అనేటటువంటి నామాన్ని తలుచుకున్న మనకి సుఫలితాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ప్రతినిత్యం మీకోసం ఏదో ఒక వీడియో పెడుతూనే ఉంటారు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.